చేసండి, నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో ఉన్నామండి, వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారని. అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున అహింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది. దీనికి ఒకటే ఒక బంధు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం, వైసీపీ గూండాల తాట తీసేయడం. రాజానగరం, రాజమండ్రి, ముఖ్యమైన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి, చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు, ఇలాంటి చోట్ల చాలా మంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి, దర్శకులు, నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు. ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉత్సాహం, మీ అరుపులు, మీ కేకలు ఇవన్నీ కూడా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ 27% కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం. వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఒక్కడు ఇంతమంది యువతున్నారు, పారిశ్రామిక వాడుందా ఇక్కడ, మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా, మన ఊరికి మొన్నేసారి 2003లో ఒక సంవత్సరం క్రితం అప్పుడేసారి ఒక శంకుస్థాపన రాయి, 5 సంవత్సరాలుగా గుర్తురాల. మేము ఉన్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి. చాలా మంది ఇక్కడ యువతున్నారు, యువతీ యువకులు ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున మిగతా అన్ని మేడం బృందేశ్వరి గారు మాట్లాడారు, నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతాను. ఈరోజు మీరందరూ 2019లో చాలా మంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు. మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది. మీరు ఆలోచించి ఆచితూచి ఓటేయకపోతే, ఎమోషనల్ గా ఓటేస్తే మా కులమనో, మా వర్గమనో, మాకెందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. నా బాధ, నా భయం అదే. ఆ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్ కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం, కంట్రోల్. నేను ఏమనుకుంటాను, జగన్ కి నన్ను తిడుతుంటే చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నాకు నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ అకారణంగా, అన్యాయంగా, దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పీఎస్ సోదరులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీకు తెలుసు, నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులను నేను గుండెలకు హత్తుకున్నాను. ఆ రెల్లి కులస్తులకి నేను, ఎందుకంటే అణగారిన వర్గాలకి, అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం. రాజానగరం అనగానే నాకు వచ్చింది, నేను చూసింది జిల్లాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం, అతిపెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు. 3 ఇళ్ళు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట. బ్లాడ్ మనకి బ్లేడ్ బ్యాచ్లు, దోపిడీలు, ఆగడాలు ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్లేడు బ్యాచ్లు మెయింటైన్ చేసి, గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి, వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి, వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి, వాళ్ళు కూడా స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం, ఎటువైపు చూస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం? మన నేలలో పుట్టి పెరిగినోడు, మనకు అండగా నిలబడేవాడు,
ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకు నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుని అన్నగా విన్నాం. అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు. బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు, కింద నుంచి పైకి వచ్చినవాడు, ఒడితుడుగులు ఎదుర్కొంటున్నవాడు, అండగా నిలబడేవాడు. అందుకనే నా మొట్టమొదటి అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను.